అందరికి నమస్కారం అండి మన అరగంట మంత్రి అంబటి రాంబాబుకి ఉన్న పలంగా సడన్ గా సొంత సామాజిక వర్గం పైన సొంత సామాజిక వర్గ ప్రజల పైన అదేవిధంగా సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులైన రంగగారి పైన ఉన్న ఎందుకు ప్రేమ పుట్టేసిందో అర్థం కావట్లేదు అంటే మా సామాజిక వర్గంలో పుట్టి పెరిగాను వాళ్ళని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అత్యంత మధ్య ఎక్కువ కన్సంప్షన్ చేస్తారు మాంసం తింటూ ఉంటారు వాళ్ళకి బుర్ర లేదు అని చెప్పిన నువ్వు ఈరోజు కాపుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అమ్మట్టు రంబాబు అదేవిధంగా రంగా గారి హత్యను తప్పే కాదు అసలు అని మాట్లాడిన గౌతమ్ రెడ్డికి చైర్మన్ పదవి ఇచ్చి ఒక కార్పొరేషన్కి పై స్థాయిలో కూర్చోబెట్టిన మీరు ఈరోజు రంగగారు చావును అడ్డం పెట్టుకుని ఈరోజు రాజకీయాలు చేసి వస్తున్నారు చూడండి నిజంగా నవ్వు వస్తుంది అనమాట మాకు అదేవిధంగా ఏ కుటుంబం మీద అయితే రంగా గారు హత్య చేసినట్లు నెపముందో ఆ కుటుంబాన్ని అత్యంత దీర్ఘకాలం రాజశేఖర్ రెడ్డి వెంట పెట్టుకుని అదేవిధంగా ఇప్పుడు ఆ యువనాయకుడికి వాలంటీర్ జాబ్ ఇచ్చి ఒక ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా మీకు అసలు గారి పైన ఏ రకంగా ప్రేమ ఒలక ఇంత ఇంత జరిగిన తర్వాత కూడా అర్థం కావట్లేదు ఇప్పుడేమో కొత్త పిచ్చగలలాగే ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వైసీపీ పాలేర్లు వచ్చి దాన్ని పూర్తిగా రంగగారి హత్యను పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టాలని చూస్తున్నారు నిజంగా ప్రజలు అంత అమాయకులను కూర్చున్నారా కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన ఎంతో తెలివైన ప్రజలు ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందారు వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళని మీరు అనుకుంటున్నారా మీరు ఏది చెప్తే అది మేము ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి చెప్తే నమ్మేస్తాం అనడానికి సిగ్గుండాలి ఇంకా కులాల రొచ్చులో బ్రతుకుతూ కులాలని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి సిగ్గుజరం అనేది ఉండాలి సిగ్గుండాలి ఇంకా కులాల రొచ్చులో బ్రతుకుతూ కులాల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి సిగ్గు జరం అనేది ఉండాలి